పంటల నుండి శీతాకాలంలో అధిక దిగుబడులు వస్తుండటంతో చాలా మంది రైతులు సాగు చేశారు అయితే ఆదిలోనే రెక్కల పురుగు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తోంది ఈ పురుగును గుర్తించిన వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ రాంప్రసాద్ శీతాకాలంలో అధిక దిగుబడినిచ్చే పంటగా క్యాబేజీ క్యాలీఫ్లవర్ చెబుతారు ఈ కాలంలో గడ్డ సైజు అధికంగా ఉండి నాణ్యత బాగుంటుంది దీన్ని దృష్టిలో పెట్టుకుని పట్టణాలకు దగ్గరగా ఉండే చాలా మంది రైతులు క్యాబేజీ క్యాలీఫ్లవర్ పంటలను సాగు చేశారు అయితే ప్రస్తుతం ఈ పంటలకు రెక్కల పురుగు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తుంది ఆదిలోనే వీటిని గుర్తించి అరికట్టకపోతే దిగుబడులు పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది రెక్కల పొరుగు నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ గురించి రైతులకు తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ రామ్ ప్రసాద్ ముఖ్యంగా ఈ నవంబర్ డిసెంబర్ మాసంలో వచ్చే చలిలో మనకి ఈ క్యాబేజ్ మీద డైమండ్ బ్యాక్ మాత్ అనేది చాలా చోట్ల కనబడే అవకాశం ఉంది ఎక్కువగా ఇది గాలి ద్వారానే అంటే ఒక పంట నుండి ఇంకో పంటకి ఆశించే అవకాశం ఉంది ముఖ్యంగా సో ఇది అంత చాలా వీక్ ఫ్లయర్ కాబట్టి ఇది గాలి ద్వారానే ఎక్కువగా వ్యాపిస్తుంది కాబట్టి మరి తర్వాత ఈ రెక్కల పురుగులు కూడా పంటను ఆశించినప్పుడు ఆకుల మీద లేదా ఆకుల కింద లేదా లేత కొమ్మల మీద ఇది విడివిడిగా కానీ గుంపులుగా కానీ గుడ్లు పెట్టే అవకాశం ఉంది అయితే దీనికంటే ముందు కూడా మనము ఈ వాతావరణాన్ని బట్టి ఈ నవంబర్ డిసెంబర్ మాసంలో ఎవరైతే కాబేజు క్యాలిఫ్లవరు బ్రక్కోలీ లాంటి పంటలు వేస్తారో అక్కడ మనము ఈ లింగాకర్షక బుట్టలు ముందు జాగ్రత్తగా పెట్టుకున్నట్టయితే చాలా వరకు మనకి ఈ లింగాకర్షక బుట్టల్లో ఈ రెక్కల పురుగుల ఉధృతిని బట్టి మనము సస్యరక్షణ మందులు పిచికారి చేసుకున్నట్టయితే కూడా దీని నష్టాన్ని అరికట్టుకునే అవకాశం ఉంది అయితే ఈ గుడ్ల నుండి ఈ పురుగులు అనేవి సుమారుగా మూడు నుండి నాలుగు రోజుల్లో పొదగబడి బయటికి రావడం జరుగుతుంది ఈ చిన్న లార్వాలు తొలిదశలో దశలో ఆకులపైన చిన్నగా గోకి పత్రహారతాన్ని గీకి తినడం జరుగుతుంది తర్వాత దశలో ఇది ఆకుల కింది భాగానికి వెళ్ళి పూర్తిగా పత్రాహారతాన్ని గోకి తినడం వల్ల మనకి ఆకుల పైన పొడలు పొడలుగా ఉండము అలాగే తర్వాత దశలో దీని ఉధృతి బాగా ఉన్నట్టయితే పూర్తిగా ఆకు మధ్య భాగాలు పూర్తిగా వెళ్ళిపోయి కేవలం ఈనెలు మాత్రమే మిగిలే అవకాశం ఉంటుంది ఇది ఉధృతి బాగా ఉన్నట్టయితే మనకు క్యాబేజ్ అనేది పూర్తిగా దాని కాయ సైజు అనేది కూడా పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది మనకి హెడ్ అనేది కనబడకుండా చాలా చిన్న సైజులో ఉండి మనకు దిగుబడి అనేది విపరీతంగా తగ్గే అవకాశం ఉంటుంది ఈ క్యాలీఫ్లవర్లో కూడా ఇది పూర్తిగా తినడం వల్ల ఈ క్యాలీఫ్లవర్ సైజు కూడా పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది మరి దీనికి ముందు జాగ్రత్తగానే ప్రతి ఇరవై ఐదు వరుసల క్యాబేజీకి మనము రెండు వరుసల ఆవా పంటను పెట్టుకున్నట్టయితే ఇది ఎర్ర పంటగా పనిచేస్తుంది కాబట్టి చాలా వరకు మనము ఆవా పంటను ఆశిస్తుంది కాబట్టి దాన్ని తీసేసినట్టయితే ఈ క్యాబేజీ పైన దీని ఉధృతిని తగ్గించుకోవచ్చు అలాగే ఉధృతిని బట్టి తొలి దశలోనే మనము ఈ లింగాకర్షణ బుట్టలు పెడుతున్నాం కాబట్టి రెక్క పురుగులు పడిన వెంటనే మనము ఈ వేప కషాయం కానీ వేప నూనె కానీ మనం పిచికారి చేసుకున్నట్టయితే ఈ దశలోనే దీని గుడ్లను మనము నివారించుకునే అవకాశం ఉంది తర్వాత ఈ ఉధృతిని బట్టి మనకి రసాయన మందుల్లో కూడా చూసుకున్నట్టయితే ఈ ముఖ్యంగా ఎసిఫేటు ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటికి లేదా ఇమిడాక్లోపిడ్ అనే మందును లీటర్ నీటికి పాయింట్ ఫోర్ ఎంఎల్లు అలాగే ఈ ఇండాక్సాకార్ అనే మందును లీటర్ నీటికి పాయింట్ ఫైవ్ ఎంఎల్లు అలాగే ఈ స్పైనోసాడ్ అనే మందును లీటర్ నీటికి పాయింట్ త్రీ లేదా ఈ ఫ్లూబెండమైడ్ అనే మందును లీటర్ నీటికి పాయింట్ త్రీ వీటిని మనము మార్చి మార్చి పిచికారి చేసుకున్నట్టయితే మరి క్యాబేజీలో అలాగే క్యాలీఫ్లవర్లో ఈ డైమండ్ బ్యాక్ మాత్రం అనేది మనము సమగ్రంగా నివారించుకునే అవకాశం ఉంటుంది